Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కులరాతలు మరీ ఇంతగా బట్టలిప్పేసుకుని గగ్గోల. దాపరికాలు కూడా ఏమీ లేవు. ఇప్పుడు తెలుగు రాజకీయాలంటేనే కులం. మరీ కొన్ని దశాబ్దాలుగా ఒక కులం రాజకీయమే తెలుగు జాతి మనోభావన. ఆ కుల భావనలు దెబ్బతిన్నట్టుగా ఫీల్ అయితే చాలు, ఇక జాతికి తీరని ద్రోహం జరుగుతున్నట్లుగా పెడబొబ్బలు. ఇక్కడ పార్టీల వైఖరులకు అతీతంగా గళం కలుపుతారు, ఒకే మాటపై నిలబడతారు. ఇక్కడ చూడండి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుండ బదల కొట్టినట్లుగా చెప్పేస్తున్నాడు. ఏమయ్యా జగను, అమరావతి ప్రాణం తీయడానికి కారణం అక్కడ కమ్ము కులానికి భూములు ఉండడమే అయితే అది ప్రకటించు. కుల మార్పిడి సాధ్యం కాదు కాబట్టి మత మార్పిడి చేయించు, లేదంటే పరిహారాలు చెల్లించి తరిమేస్తాయి. చంద్రబాబు ఇక చాలేవోయ్, పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిపో అని చెప్పు అని ఓ వితండ వాదాన్ని ఎత్తుకున్నాడు. చంద్రబాబు రిటైర్ కావాలని జగన్ ఎందుకు చెబుతాడు? రిటైర్ అయ్యే పరిస్థితిని క్రియేట్ చేస్తాడు. రిటైర్ కావాలా వద్దా అనేది చంద్రబాబు ఇష్టం. రాజధానినే తరలిస్తానంటున్నాడు, ఇక ఆ భూములకు పరిహారం ఎందుకు చెల్లిస్తాడు? మీ భూములు మీ దగ్గరే ఉంచుకోండి, అవసరమైతే వాపసు ఇస్తామంటున్నాడు. పైగా మత మార్పిడికి ఆ కమ్మవారినే ఎందుకు ఎంచుకుంటాడు? ఆ మార్పిళ్లకు టార్గెట్లు వేరే, వెనుకబడిన కులాలున్నాయి. పోనీ మత మార్పిడి జరిగినా సరే కులం పోతుందా? ఎక్కడికి పోదు. కమ్మ అనే కులాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పరిపాలనా విధానాలు, నిర్ణయాలు ఏం ప్రజాస్వామికం! ఇది తెలుగు జాతి ఆత్మహత్య. ఆంధ్ర మేధస్సులకు ఏం రోగం పుట్టింది? ఎవడూ మాట్లాడు ఇదేంటని. శోకాలు అంటే మా కులం కోసం మనమంతా ఒకటిగా ఉద్యమిద్దాం అన్నట్లుగా ఉంది ఇది. బీజేపీలో సుజనా చౌదరి, పురంధేశ్వరి, సిపిఐ రామకృష్ణ, సిపిఎం రాఘవులు, మేధావుల సంఘాలు అందరిది ఒకే మాట, రాజధానిని అమరావతి నుంచి మార్చొద్దు. అది దుర్మార్గం, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకం. ఎటొచ్చి సీమ ఉత్తర కోస్తా ప్రజలకే ఏ ఆంక్షలు ఉండొద్దా? ఇప్పటికే ఒక కులం ప్రయోజనాలే జాతి ప్రయోజనాలా? ఈ ప్రశ్నలకు మంచి సైద్ధాంతిక పడికట్టు పదాల్లో జస్టిఫికేషన్స్, జవాబులు ఇంకా ప్రిపేర్ కాలేదా? సో వాట్, మా ప్రాంతంలో హైకోర్టు ఉంటే తప్పేంటి అని ఓ కర్నూలు వాసి, మా ప్రాంతంలో పాలనా కేంద్రం ఉంటే మీకొచ్చిన నష్టమేంటని ఓ విశాఖ వాసి అడిగితే బదులుందా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరో 100 అడుగులు ముందుకేసి, ఆ విశాఖలోనూ కమ్మవాళ్లున్నారు తెలుసా, ఏం ఇప్పుడు అది కూడా వద్దంటావా చెప్పు అని సవాల్ విసురుతున్నాడు. అంటే జగన్ వల్ల కానీ చంద్రబాబు వల్ల కానీ అమరావతి రాజధానికి కులం ముద్ర పడిపోయింది. గతంలో లోలోపల, ఇప్పుడు అంతా బహిరంగం. జగన్ చేసింది ఏంటంటే ఆ బట్టల్ని, ఆ ముసుగుల్ని తీసేసి బజార్లో నిలబెట్టాడు. అది తేడా. మరి ఒక పాలకుడికి ప్రత్యేకించి ఒక కులం పట్ల ద్వేషం, ఒక కులాన్ని తొక్కేయడం కోసమే తన ప్రభుత్వ విధానాలు ఉండాలా? ఇది మరో చర్చ. అదే సమయంలో దీనికి పూర్తిగా కాంట్రాస్ట్ వాదన ఒకటి తెర మీదకు వస్తోంది. ఒక పాలకుడికి ఒక కులం పట్ల ప్రత్యేక ప్రేమ ఉండొచ్చా? ఒక కులం కోసం వాళ్ళు కోరుకున్న ప్రాంతంలోనే రాజధాని కట్టాలా? మొన్నటిదాకా జరిగింది అదే కదా, పాలిటిక్సే ఆ స్థాయిలో ఉన్నాయి. మరి సమీకృత రాజధాని, వేల ఎకరాల్లో అద్భుత విశ్వనగరం అనే చంద్రబాబు మార్క్ గ్రాఫిక్ భ్రమంలోనే ఉన్నారా? ఇంకా ఓ నాయకుడు చెబుతాడు, 4 భవనాలు కాదు అభివృద్ధి అంటే. నిజమే, రాజధాని అంటే కూడా 4 అత్యున్నత భవనాలు కాదు, ఆ 4లో 2 కర్నూలులో మరో 2 విశాఖలో కడతారు. తప్పేముంది, ఒకే చోట ఆ 4 భవనాలు కట్టడం ఎవరి కడుపులను నింపడం కోసం, ఎవరి బొక్కసాలు నిండడం కోసం? అయినా ఓ డొల్లవాదన తప్ప నగరంలోని భవనాల్ని చూసి పెట్టుబడిదారులు వస్తారా? వాళ్ళకు కావలసింది చౌకగా మానవ వనరులు, మౌలిక వనరులు, ఎడాపెడా రాయితీలు, ప్రభుత్వ విధానాల ప్రోత్సాహం. సో ఏతవాత చెప్పేది ఏంటంటే, తెలుగు రాజకీయాలకు కులమే ఇంధనం, కులమే ఇరుసు, కులమే సిద్ధాంతం, కులమే ఉద్యమం. మిగతా మాటలన్నీ ఉత్త డొల్ల.